వరంగల్లో మద్యం మత్తులో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ హంగామా సృష్టించారు. ఇక శాఖపరమైన విచారణకు ఆదేశాలు చేశారు అధికారులు. ఇక మద్యం మత్తులో గన్తో హల్చల్ చేశాడు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్. ఇక ఈ ఘటన వరంగల్ అర్బన్లో చోటు చేసుకుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్ చెప్పండి, అతను ఎందుకు హల్చల్ చేశాడు, అయితే దీనిపై అధికారులు ఏమంటున్నారు? వెన్నెల వరంగల్ అర్బన్ జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ హల్చల్ సృష్టించిన ఘటనతో ఇటు ఉన్నతాధికారులు కూడా చేశారు. ఇటు ఎంజిఎం లో ఇటు దాదాపు వరంగల్ సెంట్రల్ జైల్లో ఖైదీలకు రక్షణగా వచ్చిన కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్ బాలాప్రసాద్ తాగిల మైకల్లో ఇది గోపాలస్వామి వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి ప్రాంతంలో హల్చల్ సృష్టించాడు. దీన్ని గమనించిన స్థానికులు అక్కడ ఉన్న స్థానిక పోలీసులకు మాత్రమే సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు ఉన్నతాధికారులు ఇతనిపై దర్యాప్తు అయితే కొనసాగించారు. విచారణ సాగించిన అనంతరం ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే వరంగల్ పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ ఇటు ప్రమోద్ కుమార్ కూడా ఇటు ఏఆర్ కానిస్టేబుల్ కు సంబంధించి సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద ఇలాంటి ఘటనలు ఎవరు పునరావృతమైనా కూడా ఇటు పోలీసు అధికారుల పైన కావచ్చు, ఇటు కింది స్థాయి అధికారులపై తప్పవు. ప్రజలకు రక్షణ ఉండవలసిన పోలీసులు ఇలా దంతో హల్చల్ చేస్తే సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుంది? ప్రజలు భయభ్రాంతులకు గురవు అవుతున్నారంటూ కూడా ఇటు ప్రమోద్ కుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద ఇటు బాలాప్రసాద్ వ్యవహార శైలి పైన కూడా ఇటు పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసి ప్రస్తుతం అయితే సస్పెండ్ చేసినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. వెన్నెల రైట్ కిషోర్, థ్యాంక్ యూ.